రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు క్యాల్కులేట్ చేయడం నిజంగా కొంతమంది సీనియర్లు మీ వద్ధండులు మేధావులు అని చెప్పుకునే వాళ్ళకు కూడా చాలా కష్టమే అయితే తాజాగా అమిత్ షా ఎన్టీఆర్తో భేటీ అనేది అతిపెద్ద సంచలనమే సృష్టించింది ముందు అసలు రామోజీరావు గారితో భేటీ ఏంటి ఏం జరగబోతుందని వాళ్ళు కానీ సీన్ మొత్తం ఒక్కసారిగా ఎన్టీఆర్ మీద పడింది రామోజీరావు గారితో అంటే పెద్ద తరహాగా ఏదో మాట్లాడుండొచ్చు లేదంటే మీడియా పరంగా సపోర్ట్ కోరుండొచ్చు అని అనుకున్నారు కానీ ఏకంగా ఎన్టీఆర్ గారితో భేటీ అవ్వడం జూనియర్ ఎన్టీఆర్తో భేటీ అవ్వడం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామమే అది కూడా సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చి కలవడం అయితే ఇక్కడ చంద్రబాబు గారికి ఒక అతిపెద్ద షాక్ ఇవ్వడానికి ఇదంతా జరిగిందా అంటే ఇప్పుడు అమిత్ షా ఏం చేసినా మోడీ గారికి తెలియకుండా చేయరు నరేంద్ర మోడీ అమిత్ షా కలిసే ఏదైనా ప్లాన్ చేస్తారంటారు మోడీకి తెలియకుండా ఈ బీటీ జరిగి ఉంటుందా అంటే ఖచ్చితంగా నోమని చెప్పాలి ఎందుకంటే ఖచ్చితంగా తెలిసే జరుగుద్ది అటువంటి నేపథ్యంలో ఇప్పటికే మోడీ ప్రసన్నం చేసుకోవాలి అమిత్ షా ప్రసన్నం చేసుకోవాలి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు పొత్తుకి ఓకే అంటే కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధమవుతుంది తెలుగుదేశం పార్టీ సైకిల్ ఆ దిశగా ఆల్రెడీ పలుసార్లు బెల్ల కొట్టి 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 అటువైపు నుంచి రెస్పాండ్ రాకపోవడంతో మన అమృత అమృతోత్సవంలో భాగంగా ఐదు నిమిషాలు మాట్లాడితేనే దాన్ని పెద్ద సంచలనం చేసింది ఆ పార్టీకి సంబంధించిన మీడియా అయితే ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ని కలవడం వెనక అది కూడా దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు రాత్రి పది గంటల ప్రాంతంలో భేటీ అవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఇప్పుడు ఈ చర్చి వెనక కారణాలు ఏంటి ఏం చర్చించుంటారు అనేది రకరకాలుగా చాలామంది విభిన్న రీతిలో చెప్తున్నారు అయితే ఇక్కడ చంద్రబాబు గారికి అయితే ముందు ఒక పెద్ద షాక్ తగిలింది అనేది ఇక్కడ గమనించాల్సిన అంశం ఏం మాట్లాడారు అనేది పక్కన పెడితే నిజంగా పార్టీ అభివృద్ధి గురించో పార్టీ పొత్తుల గురించో మాట్లాడాలని అనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీని బలపడాలని అనుకుంటే టీడీపీతో కలిసి నడవాలని అనుకుంటే హైదరాబాద్ నోవాటెల్ హోటల్కి చంద్రబాబు గారిని పిలిస్తే వెళ్ళరా చంద్రబాబు గారు ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు వెళ్ళరా చంద్రబాబు గారు అపాయింట్మెంట్ కోరితే ఇవ్వరా కానీ అది పక్కన పెట్టేసి ఎన్టీఆర్ని పిలిపించుకుని వచ్చి మరీ మాట్లాడడం ఎన్టీఆర్తో అనూహ్యంగా ఇంకా ఎన్టీఆర్ ఏం అపాయింట్మెంట్ కోరలేదు ఎన్టీఆర్ అపాయింట్మెంట్ కోరి ఢిల్లీలో క్యూలో నిలబడలేదు వెళ్ళి అమిత్ షా హైదరాబాద్ వచ్చి ఆయన పిలిపించుకున్నారు నా హోటల్ హెట్లకి హోటల్కి పిలిపించుకుని ఆయనతో డిన్నర్ చేసి దాదాపు నలభై ఐదు నిమిషాలు మాట్లాడారు ఇది నిజంగా టీడీపీకే కాదు టీడీపీలో ఉన్న నాయకులకి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఊహించిన షాకే అంటున్నారు ఇప్పుడు ఈ షాక్ నుంచి కోలుకోవాలంటే అసలు ఏం జరిగింది ఏంటనేదో క్లారిటీ రావాలి అది ఎవరు చెప్తారు ఒకటి ఎన్టీఆర్ చెప్పాలి లేదంటే అమిత్ షా బయట పెట్టాలి ఇద్దరు సైలెంట్గానే ఉన్నారు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయోమయంలో పడింది తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా అయమ్యుల్లో పడ్డారు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఇప్పుడు వాళ్ళు ఎటు ఉండాలి ఎటు వెళ్ళాలి అసలు నిజంగా ఇది రాజకీయ భేటీయా కాదా నిజంగా ఆర్ఆర్ఆర్ సినిమా గురించి అభినందించడానికి మాత్రమే వచ్చారా ఇప్పుడు తొందరపడి ఏం మాట్లాడినా భవిష్యత్తులో ఒక అవకాశం కోల్పోతావేమో అనే ఒక భయంతో ఒక అనుమానంతో ఒక అయోమయ గందరగోళంలో ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారంటే అదే టైంలో చంద్రబాబు నాయుడు గారికి కావాలనే మోడీ అమిత్ షా ఈ షాక్ ఇచ్చారు హైదరాబాద్ వచ్చి మరి ఎన్టీఆర్తో కలిసి అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట మరి చూడాలి ఏం జరుగుద్దు